మీరు చూస్తున్న ఈ ప్రదేశం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం బీరకుప్పం గ్రామం. ఈమె పేరు కాణికమ్మ. కాణికమ్మ ఎక్కడికి వెళ్తుండ? కాణికమ్మ కాయకాడ పోతున్నాను. ఉండు, నేను కూడా వస్తాను కాయకాడికి. మొన్న మన ఇద్దరు కొట్టినాము పురుగు మందు, ఆ పురుగు పోనే లేదు, అట్నే ఉండదు. నేను కూడా కొట్టిన, నీతో పాటు పురుగుల మందు చావలేదే. పోయిన సంవత్సరం కూడా చేసినాము, ఇట్నే ఉనింది. ఈ ఆకు మడత పురుగు వల్ల ఆకులు రాలిపోయింది, కాయలు సరిగా పట్టలేదు, దిగుబడి తక్కువ. పోయినసారి కూడా పురుగు ఇట్నే ఉంది, ఏం చేయాలి అర్థం కావడం లేదే. మొన్నదా కొట్టినాము, ఈ ఆకు మడత పురుగు తగ్గలేదు, ఏం చేసేదికా? మొన్న నేను పురుగుల మందు కొట్టినాను, తగ్గలేదు. నువ్వు డ్రమ్లో కలిపి కొట్టినావు, అదేమన్నా కొంచెం తగ్గిందా? నీ మాత్రం అని కషాయం తయారు చేసి కొట్టినాము నేను. అందువల్ల పంట వేసి 20 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి కొట్టినాను. అందువల్ల పురుగు అనేది లేదు, మళ్ళీ 50 రోజులు కొట్టాను. ఆ నీ మాత్రం కషాయం కొట్టినందువల్ల నాకు పురుగులు అనేది లేదు. అదేమో మేము వెళ్ళగా పెట్టి కొడతాము, మా కైలో పురుగు సావలేదు. నువ్వేమో డ్రమ్లో కలిపి కొట్టినావు, మీ కైలో పురుగే లేదా? బాగుండదు మీ చెట్ల. ఈ పురుగు మందు వాడడం వల్ల పురుగులు అలవాటైపోయినాయి పురుగు మందులకి. అందువల్ల మనం కషాయాలు తయారు చేసి కొట్టుకుంటే బాగుంటుంది. అదేం కషాయం కొట్టినా దాన్ని కూడా మాకు చెప్తే మేము కూడా కొడతాం కదా మా కైల్లో. చెప్తాను, దానికి కొన్ని వస్తువులు కావాలి, తెచ్చుకుంటే చెప్పిస్తాను. తెచ్చుకుంటాను. 1 ఎకరం 2 కేజీల ఆవు పేడ, 10 కేజీల ఆకులు, వేపాకు, 10 లీటరు ఆవు మూత్రము, 200 లీటరు నీళ్లు. సరే, సాయంత్రంగా తెచ్చుకుంటాం. అన్ని మాకు కూడా చేసి ఇవ్వమ్మా. తెచ్చి పెట్టుకోండి, చేయిస్తా. ప్రమక ప్రమక వస్తాను. నువ్వు చెప్పిన వస్తువులన్నీ తెచ్చుకున్నాను, రాక కల్పిద్దు. ఏ వస్తువులు తెచ్చినావు రా, చూద్దారా. వేపాకు 10 కేజీలు, ఆవు పేడ 2 కేజీ, ఆవు మూత్రం 10 లీటర్లు. ముందుగా వేపాకుని మెత్తగా రుబ్బుకోవాలి. రెండు 200 లీటర్ల నీళ్ళతో 2 కేజీల పేడని కలుపుకోవాలి. తర్వాత 10 కేజీల వేపాకు ముద్దని తీసుకొని కలప, మళ్ళా వేపాకు ముద్దని, మన నూరి పెట్టిన వేపాకు ముద్దని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 10 లీటర్ ఆవు మూత్రాన్ని పోసుకోవాలి. ఈ విధంగా కలిపిన కషాయాన్ని మూత వేసి పెట్టి తెల్లవారుతో, మధ్యాహ్నము, సంధ్యాల కర్రతో కలపాలి. 2 రోజుల తర్వాత దాన్ని స్ప్రే చేసుకోవాలి, వడకట్టి స్ప్రే చేసుకోవాలి.
ఈ విధంగా రోజుకి 3 సార్లు కలపాలి, తెల్లవారుతో మధ్యాహ్నము సంధ్యాల. మూ తీసుకొని 2 రోజులు ఉంచిన కషాయాన్ని ఈ విధంగా కలబెట్టి జగ్గుతో ఈ విధంగా తీసి వడకట్టుకోవాలి. ఈ విధంగా ఇక వడికట్టిన కషాయాన్ని ఈ విధంగా స్ట్రైర్లో పోసుకోవాలి. ఈ విధంగా చేసుకునే కషాయాన్ని పిచికారి చేసుకోవాలి. ఏం కనికమ్మా, మొన్న కషాయాలు కలిపి కొట్టినాం కదా, పురుగులు ఏమైనా తగ్గినాయా? పర్వాలేదుకా, బాగానే తగ్గింది. ఇంతకుముందు కొట్టినాం పురుగుల మందు, అప్పుడు సుమారుగా లేదు. నువ్వు చెప్పిన కషాయాన్ని కొట్టినాం, బాగుంది. ఇంకేమైనా కొట్టాలా? ఇంకేం వద్దు, ఈ కషాయాన్ని 10 రోజులు కొట్టు, పురుగులంతా తగ్గిపోతాయి. మంచి కషాయాలు మంచి పద్ధతులు నేర్పించిన దానికి నీకు ధన్యవాదాలుగా. ధన్యవాదాలు. అందరికీ నమస్తే, నా పేరు ప్రేమ. అందరు రైతులు సేంద్రియ పద్ధతిలో పాటించండి, ఖర్చులు తగ్గించుకోండి, ఆదాయాన్ని పెంచుకోండి, ఆరోగ్యంగా జీవించండి.